హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాగ్స్ మ్యాజిక్. మరి చూసారు కదండి, నా వెయిట్ లాస్ జర్నీ వచ్చేసి చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి నాకైతే. తప్పకుండా మీరు కూడా తగ్గుతారు. ఇంట్లో కూర్చొని హ్యాపీగా మన వీడియోస్ చూస్తూ వెయిట్ తగ్గించుకోండి. మరి ఇవాళ వచ్చేసి డే 9 డైట్ ప్లాన్ వస్తుంది. ఈ డైట్ ప్లాన్ వచ్చేసి మీరు ఒకవేళ ఈ 14 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నారనుకోండి, చేసేసేయండి. నేను ఎలా ఇచ్చానో అలానే చేసేసేయండి. మీకు ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ కుదరడం లేదు అంటే, ఇవాళ నేను ఇచ్చిన ప్లాన్ వచ్చేసి మీరు ఒక 3 to 4 డేస్, ఒక 5 డేస్ వరకు చేయొచ్చు మీరు. సో ఈ ఇలా చేయడం వల్ల కూడా మీరు 5 రోజుల్లో 2 to 3 కేజీస్ వరకు వెయిట్ తగ్గుతారు. బట్ రెసిపీస్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. ఎలా ఇచ్చానో అలానే ఫాలో అవ్వండి, చాలా మంచిది. ఇక్కడ కూడా మనం రైస్ తింటాము, చాట్ తింటాము, స్మూతీస్ తాగుతాము, ఇడ్లీ దోశ అన్నీ తింటామన్నమాట. హెల్తీ డైట్ ప్లాన్, ఇంట్లో కూర్చొని హ్యాపీగా వెయిట్ తగ్గేసేయండి. బట్ నేనే చెప్తున్నాను, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది. వాటర్ ఎక్కువగా తాగండి, వీలైతే అప్పుడప్పుడు వేడి నీళ్ళు తాగుతుండండి. ఫుడ్ తినే ముందు ఒక 1/2 అవర్ బిఫోర్ వేడి నీళ్ళు తాగుతుండండి. ఇది నా తరఫు నుంచి ఒక చిన్న టిప్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ చేసే ముందు ఇంకో 1/2 అవర్లో తింటాము అనుకుంటే ఒక గ్లాస్ తాగేసేయండి హాట్ వాటర్. 1/2 అవర్ తర్వాత తినండి. ఇలా చేయడం వల్ల కూడా ఫుడ్ త్వరగా డైజెస్ట్ అవుతుంది, క్యాలరీస్ బర్న్ అవుతుంది. ఓకేనా? మరి డైట్ ప్లాన్ చూసేసేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసిన వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? డైట్ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా చేయండి, ఎలా అయితే చూపించానో అలానే చేయండి. అప్పుడే రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి, అంటే ఎలా అయితే నేను చెప్పానో రిజల్ట్స్ అలా ఉంటాయన్నమాట. సో బ్రేక్ఫాస్ట్లోకి, అంటే ఇది మన ఫస్ట్ మీల్ కదా, ఫస్ట్ మీల్లో ఎప్పుడు కానీ ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి, మెయిన్లీ వెయిట్ తగ్గాలంటే. సో అందుకే సమ్టైమ్స్ నేనైతే రా వెజిటేబుల్స్ స్మూతీస్ చూపిస్తాను కదా, నట్స్ వేసుకొని, అది కూడా మంచిది. లేదంటే ఇక్కడ నేను ఇచ్చే ఓన్లీ ఆప్షన్ జొన్నలతో ఇడ్లీలు. దీనికోసం నేనైతే 2 కప్స్ జొన్నలు, 1 కప్ మినప్పప్పు, 1/2 కప్ అటుకులు సపరేట్గా నానపెట్టుకున్నాను. మినప్పప్పు, అటుకులు నానపెట్టుకున్నాను, సపరేట్గా జొన్నలు నానపెట్టుకున్నాను. జొన్నలు వచ్చేసి 8 అవర్స్ నానబెట్టాను, పప్పు వచ్చేసి 4 అవర్స్ నానబెట్టాను. సో మిక్సీ కూడా సపరేట్గా పట్టుకొని ఆ తర్వాత ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఓవర్ నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగాలి పిండి, ఎంత బాగా పొంగితే అంత టేస్టీగా వస్తాయి ఇడ్లీలు, అండ్ అంత మంచిది కూడా, ప్రోబయోటిక్ ఫామ్ అవుతుందన్నమాట నైట్ అంతా ఫర్మెంటేషన్ ప్రాసెస్లో. ఇది చాలా మంచిది వంటికి. ఈ ఇడ్లీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. జొన్నలు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది. అండ్ ఉరద్ దాల్ అంటే మినపప్పు తీసుకున్నాం కదా, అందులో కూడా ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ రెసిపీ వచ్చేసి క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ మనము ఒకవేళ స్మూతీస్ తాగామనుకోండి పొట్ట ఫుల్గా అనిపించదు, అదే ఇవి ఒక 2 or 3 ఇడ్లీస్ తిన్నా కూడా మధ్యాహ్నం వరకు ఆకలి కాదు. అందుకే ఇలా మీకోసం నేను తీసుకొచ్చాను ఈ రెసిపీ. సో ఇది నాకైతే 2 ఇడ్లీస్ అయితే సరిపోతుంది బ్రేక్ఫాస్ట్లోకి. మీరు కావాలంటే ఒక 3 ఇడ్లీల వరకు తీసుకోండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటుంది, రెగ్యులర్ ఇడ్లీస్ లానే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ వైట్ ఇడ్లీ కంటే ఇది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ ఫుడ్కి అలవాటు అయ్యారంటే మీరు వైట్కి సంబంధించింది ముట్టుకొని కూడా ముట్టుకోరు. వైట్ ఇడ్లీస్ నచ్చవు కూడా మీకు, పక్కాగా చెప్తున్నాను. దీనికోసం నేను టమాటో చట్నీ చేస్తున్నాను. టమాటో చట్నీ బెస్ట్ కాంబినేషన్ ఇందులో. ఇది కూడా చాలా తక్కువ ఆయిల్తో, ఆయిల్ వేసాను తక్కువగా. అందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసాను. ఆ తర్వాత టమాటాలు, పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం జీలకర్ర వేసాను. సన్నం నంట మీద బాగా మగ్గనిచ్చాను అన్నమాట. ఇప్పుడు నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నాను. అందులో ఈ టమాటాలు కూడా వేసేసి ఇలా కొంచెం మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము. రోల్లో వేసినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. రోటీ పచ్చడి చేసుకుంటాం కదా రోల్లో, అలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర కొంచెం పెద్ద సైజ్ది లేదు, అందుకే మిక్సీలో వేసుకున్నాను. ఇలా ఉంటుంది చట్నీ. ఈ చట్నీ ఈవెన్ మీరు వెయిట్ లాస్కైనా కాదు, మామూలుగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్ అన్నమాట. మెయింటెనెన్స్ డైట్ ప్లాన్లో చేద్దాం. అలా లైట్గా తలింపు పెట్టుకున్నాను, అంతే. ఆయిల్ తక్కువగా వేసుకోండి. ఇంకా మీకు తెలుసు కదా, జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం ఇంగువ వేసాను. ఇంగువ కూడా చాలా మంచిది మనకి వెయిట్ తగ్గాలనుకునే టైంలో. సో ప్లీజ్ రెసిపీస్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. మళ్ళీ 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 చెప్తున్నాను. లంచ్లోకి వచ్చేసి నేను మంచి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ తీసుకుంటాము కార్బ్స్ కోసం, పన్నీర్ తీసుకుంటాము ప్రోటీన్ కోసం, వెజిటేబుల్స్ తీసుకుంటాము ఫైబర్ కోసం. సో దీనికోసం బఠానీలు, బీన్స్, పచ్చిమిరపకాయలు,
కట్ చేసి ఇట్లా పెట్టుకున్నాను. ఇక్కడ క్యారెట్ కూడా వేసుకోవచ్చు. సో లైట్గా ఆనియన్ తాలింపు వేసేసాను, అందులో ఈ వెజిటేబుల్స్ వేసేసాను. సో నేను పన్నీర్ ఆల్రెడీ తెచ్చి పెట్టుకుంటాను ఇంట్లో, నాకు అవసరం కాబట్టి 500 grams పన్నీర్ పెట్టుకున్నాను. నాకు ఒక 1 week వరకు వస్తుంది ఇది. అలా తింటానన్నమాట, చికెన్ తింటాను, చికెన్ తినని ప్లేస్లో పన్నీర్ తీసుకుంటుంటాను. అది కూడా లేనప్పుడు పప్పు, పాలకూర పప్పు, అలా ఏదైనా ఆకూర పప్పు కానీ, రాజ్మా చోలే కానీ, ఇలా డైలీ ఒకటి కంపల్సరీ అన్నమాట వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు. అండ్ నేను మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ కూడా మీకు పెడతాను. సో అది కూడా మీరు ఫాలో అయ్యారంటే వెయిట్ తగ్గుతారు, ఇంకా మెయింటైన్ కూడా చేసుకోగలుగుతారనమాట. ఈ మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ ఏం చేస్తుంది అంటే ఇంకా వెయిట్ కూడా తగ్గిస్తుంది మనకి. ఒక నెలలో 4-5 to 6 kgs అలా తగ్గుతాం మెయింటెనెన్స్ ప్లాన్తో. ఒకవేళ మీరు ఎక్కువగా వెయిట్ లేరనుకోండి, మీకు ఒక 5 kilos అలా తగ్గాలంటే మన మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ చేసినా కూడా సరిపోతుంది. తప్పకుండా అన్ని రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి వీడియోస్ని, మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇమీడియట్గా లైక్ చేసేసేయండి. సో చూస్తున్నారు కదా, రెసిపీ రెడీ అయిపోయింది. పన్నీర్ పీసెస్ కూడా వేసేసాను, రైస్ వేసాను, పింక్ సాల్ట్ వేస్తున్నాను, ఇంకా మిరియాల పొడి. అంతే, కారం అలాంటివి ఏం యూజ్ చేయం మనం. మిరియాల పొడి ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఒకవేళ మీది హీట్ బాడీ అయితే మాత్రం కాస్త చూసి వేసుకోండి. చూస్తున్నారు కదా, మన ఎమ్మి ఎమ్మి రైస్ రెడీ అయిపోయింది. మనకి సూపర్గా టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి చైనీస్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంట్లో హెల్తీగా చేసుకుంటాం కదా. మరి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం ఇదైతే ఆప్షనల్ అబ్బా ఈ స్నాక్స్ రెసిపీ వచ్చేసి. కాకపోతే మీకు ఎప్పుడన్నా క్రేవింగ్స్ ఉంటే మాత్రం తినండి, ఏం పర్లేదు, వెయిట్ ఏం పెరగరు. దీనికోసం మన ఛానల్లోని మల్టీగ్రెయిన్ ఆటా ఉంది కదా, దాంతో నేను అందులో ఆ ఆటాలో అందులో వామ, జీలకర్ర, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పుదీనా, కొత్తిమీర వేసి ఇలా చపాతీలాగా చేసి దాన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసి లైట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను. ఇవి చాలా అంటే చాలా క్రిస్పీగా అవుతాయి. మీరు కావాలంటే సౌండ్ కూడా చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి. ఇప్పుడు దీన్ని చాట్లాగా చేసుకుందాము. సో మనం బయట తినే పానీపూరి ఆ చాట్ తినకండి అస్సలు, ఇలా చేసుకొని తినండి. మీకు నచ్చిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసేయండి, కాస్త నిమ్మరసం వేసేసేయండి, కొంచెం పెరుగు, ఇంకా సాస్, అంతే. వేసేసి ఒక్కసారి తినండి అబ్బా, ఇది నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీరు కావాలంటే చోలే కూడా ఉడికించుకొని వేసుకోవచ్చు, ఇంకా అస్సంగా ఉంటుంది. సో మనం ఇంట్లో చేసుకుంది చాలా హెల్తీ. అండ్ ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆటాతో చేస్తున్నాను. ఇందులో రాగులు, సజ్జలు, ఓట్స్, నువ్వులు, గోధుమలు, జొన్నలు అన్నీ ఉన్నాయి కాబట్టి హెల్తీ. నైట్ డ్రింక్లో వచ్చేసి నిన్న ఆల్రెడీ మన ఛానల్లో నేను ఈ రెసిపీ షేర్ చేశాను. సో అందుకే ఇవాళ డీటెయిల్గా చూపించడం లేదు. నిన్నటి రెసిపీ అంటే నిన్నటి వీడియో చూసేసేయండి ఒకవేళ మీకు ఈ రెసిపీ కావాలంటే. కివీ డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ అనమాట, ఇది తాగేసేయాలి. అంతే, ఒక 5 రోజులు ఈ డైట్ చేసినా కూడా పర్లేదు. మీరు ఒకవేళ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తుంటే కంటిన్యూ చేయండి, ఒక రోజే చేయండి. మీకు కుదరడం లేదంటే ఒక 5 డేస్ చేయండి. నాకు రిజల్ట్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.